हाई टू ऑल राम्स ट्रैवल लॉक्स चैनल की स्वागत नैन लडक रोजन ऐदो रोजु हिमेश हिमेश कदा हिमेश मॉन्स्टरी अंत मैं उगर ना नलब किमीटर दूर में उ अड़कोचा सो वे दार अंत ब्यूटिफुल इधे को नीन लोकेशन चूपस्ता अच्छे वच्चे दार मंची गोप्रो तो अच्छे ड्रोन टाइप शॉट्स मुझे मेर चूसे दिन तरह नैन इकड़ना मॉन्स्टरी ओपन उंट सो मे वेसर की 12:30 रूं गंटक लंच की वेल्लन तरह हाफ एन अवर ओपन चाहान ओपन तरह मॉन्स्टरी इकड़ना प्लेस चूपा मुद्दे आ ड्रोन टाइप शॉट्स चूस చూడండి సో ఆ దారి నుండి మేము అయితే పైకి వచ్చాము ఆ కొండల మధ్యలో ఉంది సో బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ సో ఒకసారి రౌండ్ గా నేను మీకు చూపిస్తాను చూసారా ఇక్కడ అంతా కూడా ఆల్్రెడీ స్నో పడి ఉంది సో అక్కడ ఉంటుంది మాన్స్టరీ మనకు ముందు కనబడే చోట అక్కడికి వెళ్ళాలి ఇవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు కట్టుకున్న ఇల్లు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి సో ఆ కొండ అంచుల కంట కూడా కట్టేసుకుంటున్నారు స్నో పడింది ఇక్కడ చూసారా సో ఇక్కడ పార్క్ చేసిన చోటే స్నో ఇలాగా పడి కొండల మీద పడి చూడడానికి అయితే చాలా బాగుంది ప్లస్ ఏంటంటే చూసారు కదా సన్ వచ్చాడు సో సూర్యుని కిరణాలు పడుతుంటే ఈ చల్ల వాతావరణానికి చాలా బాగుంది ఏ అన్న తమ్ముడు వెళ్దామా సో మేమైతే హైదరాబాద్లో ఎప్పుడు ల్యాండ్ అయ్యి ఎప్పుడు బిర్యానీ వేద్దామా అని చెప్పేసి బాగున్నాడు మనోడైతే అసలు ఇక్కడ ఫుడ్ని పెద్దగా తినలేకపోతున్నాడు చపాతీలు ఏంటి ఇంకా ఆలు పరోటాలు మనోడు తినలేకపోతున్నాడు సో హైదరాబాద్ లాంచ్ అవ్వగానే గట్టిగా కుమ్ముతావు అద్ది అద్ది ఊపంటే పదా వెళ్దాం మానిస్టరీ లోపలికి వెళ్దాము ఇక్కడ చూడండి నీళ్లు పడుతూ అది ఎట్లా కారుతుందో బాగుంది కదా చూడండి ఎంత అందంగా ఉందో కింద అంతా కూడా స్నో పడింది
స్టడీలోకి ఇది ఎంట్రన్స్, లోపలికి వెళ్తున్నాము. మేము ముందు మాన్స్టరీలోకి వెళ్ళొచ్చేసాము, లోపల 10 నిమిషాలు స్పెండ్ చేసాము. సో ఫోటోగ్రాఫ్ అలవలేదు కాబట్టి మేము తీయట్లేదు. మాకు ఫుడ్ అలా చేసి ఆఫర్ చేశారు. సో మేము కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చాము, మాకు ఆఫర్ చేశారు. ఆఫర్ చేసి ఫుడ్డును బంగాళదుంప వంకాయ కర్రీ పప్పు ఇచ్చారు. సో బాగుంది, చాలా బాగుంది. నాకు వంకాయ అంటే మామూలుగానే బాగా ఇష్టం. ఓకే, చాలా బాగుంది. గుడ్ కూడా ఇచ్చారు. సో ఇన్ని రోజుల్లో మేము మధ్యాహ్నం, నేను లడక్ వచ్చిన తర్వాత మధ్యాహ్నం ట్రావెల్ తింటాం ఇదే మరోసారి. థ్యాంక్స్ టు హిమ్ ఇస్ మాన్స్టరీ, దేవుడే మాకు ఈ అవకాశాన్ని కల్పించాడు. చూసారు కదా, అది ఇమేజ్ మాన్స్టరీ. వచ్చేదారిలో వ్యూస్ కానీ చుట్టూ ప్లేస్ కూడా చాలా బాగుంది. మాన్స్టరీ లోపల మేము ఒక 10-15 నిమిషాలు స్పెండ్ చేసాము. చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా చూసాము. ఫోటోగ్రఫీ చేయలేదు, జస్ట్ నేనైతే ఒక ఫోటో తీశాను చూపించడానికి, అంతేగాని వీడియో అయితే తీయలేదు. అలాగే మాకు లంచ్ పెట్టారు, ఆల్రెడీ చూసారు కదా, చాలా బాగుంది. అది ఈ వీడియో బ్లాగ్. సో తమ్ముడు కూడా ఫుడ్ని చాలా రోజుల తర్వాత లంచ్ తిన్నట్టున్నా, చూసారు ఆనందం. అది పరిస్థితి ఎట్లా అయిపోయింది. సో ఎందుకంటే ఇక్కడ రెస్టారెంట్స్ కానీ అలాంటివి లేవు కాబట్టి మేము లంచ్ రోజు ఇంతవరకు రోజు లంచ్ చేయలేదు. సో ఈవినింగ్ డైరెక్ట్గా హోమ్స్టేకి వెళ్ళిన తర్వాత తింటున్నాము. అది ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో ర్యామ్స్ ట్రావెల్ బ్లాగ్స్ అని ఉంటుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. ఎందమ్ముడు, బాయ్ చెప్పు. బాయ్ బాయ్. రైట్.